భోజనానికి రా. చెప్ప. భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటి? లే, ఆకలిగా లేదు నాన్నత్త. ఏమైంది దీనికి? కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. లే, లేమంటుంటే లే. ఎలుపుతున్నావు, తిను. ఏంటిది మనసు చూస్తుంది? అయ్యో రామ, నేను చూడటం ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే. అనందిను, తినాలనిపించడం లేదు నాన్నత్త. అదే అర్థం కావడం లేదు నాన్నత్త. ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, నిద్ర రావడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తోంది నాన్నత్త. అమ్మడు, ప్రేమలో పడ్డావా? ఎందులో పడ్డానో తెలియదు, కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది. సందేహం లేదు, పడిపోయావు. నాకే తెలీదు, నీకెలా తెలుసు? ఈ పైత్యాలన్నీ ప్రేమ రోగం లక్షణాలే. మోహన్ చూడరా, ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా. ఎవరా అదృష్టవంతుడు? నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరతను? ఎదురింటి సీన్. ఏమిటి నాన్నత్త, ఏమిటి అలా అయిపోయావు? అమ్మడు, జీవితం అనేది పూల తోట లాంటిది. అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు. నువ్వు పూల మొక్కను కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు. ఇదేంటి నాన్నత్త, క్షణ క్రితం పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? నువ్వు ఆ కుర్రవాణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని. ఆ దేవుడే కాదన్నా పెళ్లి చేసేదాన్ని. ఏ సినుకేం తక్కువ? గుణం తక్కువ, కులం తక్కువ, డబ్బు లేదా, అందం లేదా, ఏం తక్కువ అని కాదంటున్నావు? గుండె బలం తక్కువ, అతనికి ప్రేమించే ధైర్యం లేదు, ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు. నువ్వు అతన్ని మర్చిపో. నాన్నత్త, మర్చిపో అని ఎంత తేలిగ్గా చెప్పావు నాన్నత్త. నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడుంటేగా ఆ బాధ నీకు తెలిసేది. అమ్మడు, ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనద్దమ్మా. నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను. ఎవరు నాన్నత్త చెప్పు నాన్నత్త, ప్లీజ్. ఎవరు నాన్నత్త, ఎవరది? నువ్వు ప్రేమిస్తున్న సీను తాతయ్యను. అంటే మీరే ఇద్దరునా? అవును, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం, కానీ అతని వైపు పెద్దవాళ్ళు మా పెళ్లికి అంగీకరించలేదు. తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక వీరయ్య దొర పిరికితనంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను. ప్రేమ అనేది పద్మవ్యూహం లాంటిది, లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం. అందుకే చెప్తున్నాను, అతన్ని నువ్వు ఇప్పుడే మర్చిపో. అందరూ వీరే దొరలు కాదు కదా నాన్నత్త. సీమను మర్చిపోవడం కాదు, అతనికి ప్రేమతో పాటు ధైర్యం కూడా నేర్పి
మా ప్రేమలో విజయం సాధిస్తాను. సంక్రాంతి సంబరాలకి ఏర్పాట్లన్నీ బాగా చేశారా? చేసామండి. అంతా తమ కోసమే ఎదురు చూస్తున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదండి. వీరుడు, నలభై ఏళ్ల క్రితం మనం ప్రేమించుకునే రోజుల్లో వీరుడు అని పిలిచేదాన్ని మళ్ళీ ఎంతకాలానికి విన్నానా? యాపిలు పిలిచేలా చేశాడు ఆయన్ని మనవడు. నా మనవడా? ఏం చేశాడు? వాడు చాలా బుద్ధిమంతుడే. అదే అదే, ఎక్కడికి పోతాయి చవట బుద్ధులు? అన్ని తాత పోలికలే బుద్ధవుతారు. ఏమిటోయ్ ఉంగబూతి పెట్టావు అందగాడా? నీ మనవడు అన్నాను లేవోయ్. నన్ను కాదా, అయితే పర్వాలేదు. ఇంతకీ ఏం చేశాడో ఈ నా మనవడు? హుంస మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో ఈ నీ మనవణ్ణి. నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది. అంటే ప్రేమిస్తుందా? మనసు పారేసుకోవడం అంటే అదే కదా ఈ బుద్ధు. నీ మనవరాలు నా మనవణ్ణి ప్రేమిస్తుంది అంటే పిచ్చి సంతోషంగా ఉందా? సంతోషపడితే ఏం లాభం? ఓయ్, వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి కదా. వీరు, మనిద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు. పిందెలోనే రాలిపోయింది. మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆను మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళమైనా అవుతాం. తప్పకుండా వాళ్ళకి పిలిచాను. ఎలా చేస్తావోయ్? నీ మనవడు కూడా నా మనవరాలు ప్రేమించాలి కదా. దాందే ఉందోయ్. ఒరే మనవడు, నువ్వు జానకి గారి మనవరాలు ప్రేమించబోయ్ అంటాను, ప్రేమించేస్తాడు. బుద్ధు, ప్రేమ పుష్పం లాంటిదోయ్, దానంతటది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు. మరైతే ఎలా? ప్రేమ పుట్టేలా చేయాలి. వీరుడు, ఒక్కసారి మనం ప్రేమించుకున్న రోజుల్ని గుర్తు తెచ్చు. అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా? ఎందుకు లేదా? మైసూర్ ఎడ్ల బండి మీద నువ్వు, ఒంగోలు ఎడ్ల బండి మీద నేను సంతకు వెళ్తాను. నీ బండి ఇరుసు విరిగిపోయింది, దాంతో నా బండెక్కా. నీ చేతులు పట్టుకుని బండెక్కించాను. కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం. దాంతో బండి మించి కింద పడిపోయాం. ఆ పడ్డం పడ్డం ప్రేమలో పడ్డాం. పర్వాలేదే, మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయామేమో అనుకున్నాను. గుర్తుందన్నమాట. మరింకే అదే దారిలో వెళ్ళు. అలాగే వాళ్ళిద్దరు ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం. అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరో పావులా కూడా ఇచ్చి పంపిద్దాం. అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం. వీరుడు, నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. అదేమిటా? ఈ రోజుల్లో పిల్లలు ఎడ్ల బండికి సంతలకు వెళ్లేవాళ్ళ. మరి సైకిళ్ళకి కాలేజీలకు వెళుతున్నారు కదా. అవును. నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో. డబుల్ సార్, బ్రహ్మాండం. కళ్ళు కళ్ళు కలవడం, ఆ తర్వాత సైకిల్ గతుకుల్లో పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, తర్వాత ప్రేమలో పడ్డం. కరెక్ట్. అయితే వెంటనే నా మనవడు నీ మనవరాలి సైకిల్ ఎక్కమని పంపించేస్తాను. అలా చెప్తే ఎక్కుతాటోయ్. మరి ఏం చెప్తే ఎక్కుతాడవే? నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయి. తిప్పాడనుకో. కాలేజీకి ఇంకా టైం ఉందనుకుంటాడు నీ మనవడు. ఊళ్ళో కుర్రవాళ్ళంతా కాలేజీకి వెళ్ళిపోతారు. నీ మనవడి సైకిల్లో గాలి తీసి అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవడు. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. సైకిల్కి గాలి కొట్టడం అంటే కష్టగానే తీసేది వెంట బట్ అలాగే గాలి తీసేస్తాను. వాళ్ళిద్దరిని ప్రేమను దూషిస్తాను. ఈ వీరయ్య దొర తడాకా ఏమిటో చూపిస్తాను. ఏం నువ్వు చేస్తున్న పని? పిల్లాడు కాలేజీకి వెళ్ళాలని తయారవుతుంటే పిల్లాడు సైకిల్ గాలి తీసేస్తావా? అసలు నీకు బుర్ర ఉందా? ఆహా, బుర్ర పని చేస్తుందా అంట? గాలి ఎందుకు తీసావు చెప్పు. మరి కదలు. అబ్బే, ఉత్తరేనే గాలాడక ఒక్కపోస్తుంటాను. ఏంటి, నీకు గాలాడకపోతే పిల్లాడు సైకిల్ గాలి తీసేస్తావా? ఏమిటి బామ్మ, తాతయ్య మళ్ళీ ఏం చేశాడు? అమ్మా,
ఎవరితో చెప్పుంటే సిగ్గుచేటు. నీ సైకిల్ కి గాలి తీసేశాడరా? సైకిల్ గాలి తీసాడా? ఏమిటి తాతయ్య, చిన్ని కృష్ణులాగే చిలిపల్లి ఎవడు చెప్పు. అది అలా గట్టిగా నిలదీసి అడుగు. ఒరే రావుడు, ఆ వేరుబట్టని సైకిల్ పంప అడిగి తీసురా. ఒరే రావుడు, ఎక్కడ తెచ్చావురా? తాతయ్య, అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? ఇప్పుడే మరోడు, ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది, నువ్వు కూడా కందులు పెట్టకరా. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నీ కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఇవాడు ఒక్కరోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కెళ్తా. ఇదిగో పంపు, పట్టవయ్యా పట్టు. ఏమిటి, 60 ఎకరాల ఆసాముని నేను పప్పు కొట్టాలా? 60 ఎకరాల ఆసాము అయితే సైకిల్ గాలింపు తీస్తావు? పట్టవయ్యా పట్టు. ఓన్లే బామ్మ, తాతేం కొడతాడు, నేనే కొట్టుకుంటాను, తొందరగానే అవుతుంది. అదేం కుదరదు. ఇంకొకసారి గాలి తీయకుండా ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టమో ఆ మనిషికి తెలిసి రావాలి. అలా పందిరుగుంతలో నిలబడి చూస్తావే, పట్టవయ్యా గాలి కొట్టు. టిఫిన్ చేద్దు గాని. దీంతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమే నయ్యం. వీరుడు ఏం చేశావు? జానకి మహా గొప్ప ప్లాన్ చెప్పేవాలి. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెప్పదామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోట్బుక్ చింపేయాలా? పాపవాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోట్బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్దు కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు మనసు కలుస్తాయి, అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయ్యి మనసు మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమ లేఖ రాసి పెడతాను. ప్రేమ లేఖ రాసి పెడతావా? అది చదివి నా మనవడు నీ వెంట పెడితే. నీకు బొజ్జ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అయ్యి. ప్రేమ లేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో.